మంచితనం అనగనగా మహేంద్రపురం అనే ఊరు. ఆ ఊరిలో అందరూ పనులు చేసుకుంటూ ఒకరికొకరు కలుపుగోలుగా ఉండేవారు. ఒకరోజు ఆ ఊరికి బంధువుగా వచ్చాడు చిన్నయ్య అనేవాడొకడు. ఆ ఊరి వారి పలకరింపు మర్యాద అతనికి చాలా బాగా నచ్చాయి. ఎలాగైనా ఇక్కడే ఉండాలనుకుంటాడు. కానీ అతనికి మరొక చెడ్డ గుణం ఒకటి ఉంది. అది ఏంటి అంటే దొంగతనం. అతను వాళ్ళ ఊర్లో పొరుగుర్లో గొప్ప గొప్ప ఇళ్లల్లో దొంగతనాలతో బ్రతుకు వెళ్లదీసేవాడు. మరి ఇప్పుడు మహేంద్రపురంలో అలాంటివేమీ జరగవు, మరి ఎలా బ్రతికేది అని ఆలోచింపసాగాడు చిన్నయ్య. చీకటి పడింది. చిన్నయ్యకు దొంగతనం అలవాటుగా ఉంది కదా. అనుకోకుండా ఓ ఇంటికి దొంగతనానికి వెళతాడు. అర్ధరాత్రి సమయం కావస్తుంది. అయినా ఆ ఇంట్లోని దంపతులు ఇంకా నిద్రపోలేదు. వారేదో మాట్లాడుకుంటున్నారు. వారు ఇలా అనుకుంటున్నారు, ఏమండి మనకి వారసులెవరూ లేరు కదా, ఈ డబ్బు ఈ ఆస్తి పేదలకు లేదా ఏదైనా అనాథ శరణాలయాలకు ఇద్దామా అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. చాటుగా ఆ మాటలు వింటున్న చిన్నయ్యలో ఓ చిన్న మార్పు రాసాగింది. ఏంటిది, వీరికెవ్వరూ లేరు, అయినా వీరి తర్వాత ఈ ఆస్తిని శరణాలయాలకు పుణ్యకారులకు దానం చేయాలనుకుంటున్నారు. వీరు ఎంత మంచివారు. పేదలకు దానం చేయవలసిన సొమ్మును దొంగతనం చేయడం వల్ల నేను పేదల్నే దోచుకున్న వాడినవుతాను. నేను ఈ దొంగతనాలు మానివేస్తాను. ఈ ఊరు వాళ్ళలాగే ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను అని తిరిగి పయనమయ్యాడు చిన్నయ్య. చూశారు కదా పిల్లలు, మంచివారి చెంతనే ఉంటే మంచి అలవాట్లే అలవడతాయి.